అసలు డికిల్ పర్ఫార్మెన్స్ అయితే హ్యాపీ డేస్ టు 80 పైస అని చెప్పుకోవచ్చు అనుపమ్మ గాని అనుపమ్మ అంటే స్టోరీ డైరెక్షన్ కూడా అంటే వాళ్ళ లాస్ట్ టైం ఏదైతే ఉందో వాళ్ళ డైరెక్షన్ షిప్ సూపర్ గా స్టోరీ ఏదైతే ఉందో సెకండ్ ఎక్స్పెక్టమెంట్ 100% ఫుల్ ఫీల్ చూసిన సినిమా అండి చాలా బాగుంది అండ్ ఇందులో ట్విస్ట్ ఏంటంటే అనేది ఫస్ట్ హాఫ్ లో 7-8 సరి ఉంది సరి వస్తుంది బ్రో అసలు 7-8 అంటే చూసినా యూట్యూబ్ లో చూసిన స్టారా ఈమెన కామెడీ కానీ టైమింగ్ కానీ స్క్రీన్ ప్లే కానీ మ్యూజిక్ కానీ చెప్పడానికి లేదు సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంది నిఖిల్ పర్ఫార్మెన్స్ అయితే ఫైట్స్ చిన్న చిన్న ఫైట్స్ బాహుబలి రేంజ్ లో కాదులే కానీ చిన్న ఫైట్స్ అయినప్పటికీ చాలా క్యూట్ గా నిఖిల్ మాత్రం కుమ్మేసింది బ్రో సినిమా మాత్రం ఆల్మోస్ట్ 100% లవ్ స్టోరీ అని చెప్పొచ్చు ఆ రేంజ్ లో ఉంది సినిమా 80 పేజెస్ మూవీ చూసానండి చాలా బాగుంది మూవీ బెస్ట్ రైటింగ్స్ ఆఫ్ సుకుమార్ అండ్ డైరెక్షన్ అయితే కుమారి 21 తర్వాత చాలా బాగా తీసారు డైరెక్టర్ సూర్యప్రతాప్ గారు అండ్ మూవీ అయితే చాలా బ్రీజీగా ఉంటుంది ఫస్ట్ హాఫ్ అనుపమ గారు చాలా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అండ్ తర్వాత సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇట్స్ అన్ ఎంగేజింగ్ థ్రిల్లర్ కైండ్ ఆఫ్ జోన్ అండ్ మూవీ నెక్స్ట్ నిఖిల్ వచ్చేసి ఆ క్యూరియాసిటీ బిల్డ్ చేస్తారు లైక్ ఏమైంది తనకి ఏమైంది అని ఒక క్యూరియాసిటీ బిల్డ్ చేసుకుంటూ వచ్చి అండ్ ఎండింగ్ వచ్చేసరికి ఒక హార్ట్ మెల్టింగ్ పర్ఫార్మెన్స్ ఇద్దరిది అండ్ మూవీ అయితే సో గుడ్ ఐ రికమెండ్ ఇట్ ఎవ్రీ వన్ టు వాచ్ గోపి సుందర్ మ్యూజిక్ క్లైమాక్స్ వచ్చేసరికి ఒక హార్ట్ మెల్టింగ్ పర్ఫార్మెన్స్ అండ్ మూవీ సో గుడ్ ఐ రికమెండ్ ఎవ్రీ వన్ టు వాచ్ 18 పేజెస్ థ్యాంక్ యూ ఎలా ఉంది అంటే ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది సెకండ్ హాఫ్ ఎలా ఉంది ఫస్ట్ హాఫ్ బ్రీజీగా ఉంటుంది బ్రో జస్ట్ లవ్ స్టోరీ మోడ్ ఆఫ్ లవ్ స్టోరీ కైండ్ ఉంటుంది 18 పేజెస్ బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఒక థ్రిల్లింగ్ కైండ్ ఆఫ్ స్టార్ట్ అవుతుంది లైక్ ఏమవుతుంది ఏమవుతుంది అనే ఒక కైండ్ ఆఫ్ క్యూరియాసిటీ బిల్డ్ చేశారు అండ్ బెస్ట్ డైరెక్షన్ ఆఫ్టర్ కుమారి 21 తర్వాత డైరెక్టర్ చాలా బాగా డైరెక్ట్ చేసింది అంటే కుమారి 21 ఎఫ్ లో ఉండే ట్విస్టులు దీంట్లో ఉంటాయా ఆ రేంజ్ ట్విస్టులు చాలా హాఫ్ అయితే ట్విస్ట్ చాలా ఎంగేజింగ్ గా తీసాడు చాలా ఎంగేజింగ్ గా ఉంది అండ్ ఐ వుడ్ సే ఇట్స్ ఎ బెస్ట్ స్టోరీ టిల్ డేట్ ఇన్ 2002 ఎండింగ్ కి చాలా మంచి సినిమాటోగ్రఫీ పరంగా ఎలా ఉంది సినిమాటోగ్రఫీ క్రాఫ్ట్ ఎవ్రీ వన్ అండ్ ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆఫ్ గోపి సుందర్ అదైతే నెక్స్ట్ లెవెల్ మూవీకి సాంగ్స్ ఎలా ఉన్నాయి బ్రో సాంగ్స్ చాలా బాగున్నాయి సాంగ్స్ చాలా బాగున్నాయి నిఖిల్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి కార్తికేయ మించిపోతా సినిమా కార్తికేయ టూ మించిందా కార్తికేయ టూ ఇస్ డిఫరెంట్ జోనర్ ఇది చాలా డిఫరెంట్ జోనర్ కంప్లీట్ డిఫరెంట్ కంప్లీట్ లవ్ స్టోరీ విత్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ ఓకే సో చాలా బాగుంది అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఇస్తారు